చంద్రయాన్-3 విజయవంతాన్ని పురస్కరించుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గం వేదాయపాలెం సెంటర్లో టీడీపీ నాయకులు గాలాజు శివాచార్య ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు త్రివర్ణ పతాకం, భరతమాత చిత్రపటాన్ని చేతబట్టి నినాదాలు చేశారు. అనంతరం సెంటర్లో బాణసంచా కాల్చి ఇస్రో శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. శివాచారి మాట్లాడుతూ, చంద్రయాన్-3 విజయవంతం యావత్ భారత్ గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదన్నారు. భారతదేశం గర్వించదగ్గ సంతోషకర విషయం, ఎందుకంటే చంద్రయాన్-3 సక్సెస్ గా విజయవంతంగా చంద్రుడి మీదకి పంపించే ఉపగ్రహం ఈ రోజు చంద్రుడి మీద నిన్నటి రోజున ల్యాండ్ అవడం మన భారతదేశం ప్రపంచ దేశాల్లో తలెత్తుకునే విధంగా చేసినటువంటి శాస్త్రవేత్తలు. ఇప్పుడు శాస్త్రవేత్తలకి పేరు పేరున ప్రతి ఒక్కరికి మనం భారతదేశం ఎంత డెవలప్ అయిందో పాటు చెప్పే విధంగా భారతదేశం ఏ దేశానికి తీసిపోదు. భారతదేశం అంటే ఒక కలికిత రాయి గొప్ప భారతదేశం అని చెప్పని తెలియజేసినటువంటి మన శాస్త్రవేత్తలు. అబ్దుల్ కలాం గారు ఈ భారతదేశంలో పుట్టి ఒక ఆణిముత్యం లాగా ఆయన భారతదేశానికి ఆయన పరిపాలన అందించాడు. ఈరోజు భారతదేశంలో మనం ఎన్ని చెప్పుకున్నా మన ఖ్యాతిని మన శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలకి చాటి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక అబ్దుల్ కలాం కావాలా, ప్రతి ఒక్కరూ ఒక సైంటిస్టుగా తయారు కావాలా, ప్రతి ఒక్కరూ దేశానికి దేశం మనకి ఏమిచ్చిందనేది కాదు, దేశానికి మనం ఏం చేసామన్నది మన ముందున్నటువంటి కర్తవ్యం. రాజకీయ నాయకులు కానివ్వండి, మరదైన విద్యార్థులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, మనకి ఏం చేసింది భారతదేశం అని చెప్పుకోవడం కంటే కూడా భారతదేశానికి మనం ఏం చేసామనేది గొప్ప విషయం. విక్రమ్ ల్యాండర్ సక్సెస్ అయినందుకు చాలా గర్వ కారణము. ఇది ప్రపంచంలో భారతదేశం అంటే ఒక చరిత్ర. అదే విధంగా చంద్రయాన్, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కూడా చంద్రయాన్ 2024 అవసరం. ఎందువల్ల అవసరం అంటే విద్యార్థుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు టెక్నాలజీ వ్యవస్థను తీసుకొని వచ్చాడు, అదే విధంగా అభివృద్ధి చేయడంలో ముందుంటాడు కాబట్టి, టెక్నాలజీ భారతదేశాన్ని పరిచయం చేస్తాడు కాబట్టి, అదే విధంగా భారతదేశంలో అన్ని పార్టీల్లో కూడా ఒక తెలుగుదేశం పార్టీలో స్వతంత్ర సమయోధులు ఎవరున్నారో, అల్లూరి సీతారామరాజు కావచ్చు, అంబేద్కర్ జయంతి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశంలో ఏ పార్టీ చేస్తుందంటే ఆఫీసు పెట్టి అంబేద్కర్ జయంతి కానీ, బాబు జగజ్జీవన్ జయంతి కానీ, అల్లూరి సీతారామరాజు జయంతి కానీ, ప్రతి ఒక్కటి సెలబ్రేషన్ చేసుకునే పార్టీ ఏదన్నా ఉంటే ఒక తెలుగుదేశం పార్టీ. ఎందువల్ల చెప్తాను, రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా, ఈ రోజు హైదరాబాద్ ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు, టెక్నాలజీని డెవలప్ చేశారు, హైటెక్ సిటీని తీసుకొని వచ్చాడు. ఈ రోజు భారతదేశంలో నంబర్ 2 ఉందంటే అది చంద్రబాబు నాయుడు విజయం. అదే విధంగా రాబోయే రోజుల్లో 2024 కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అవుతారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, విద్యార్థులు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మన నిరుద్యోగ వ్యవస్థ పూర్తిగా నిర్మూలిస్తాడు కాబట్టి. నిన్న జరిగిన చంద్రయాన్ విజయవంతమైనందుకు చాలా గర్వపడుతున్నాను, భారతదేశంలో పుట్టినందుకు కూడా గర్వపడుతున్నాను. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మా స్టూడెంట్స్ కూడా ఇది చూసి నేర్చుకుని రేపొద్దున ఫ్యూచర్ లో కూడా వాళ్ళు ఇలాంటివి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతా జై.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.